a beautiful river. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు కొత్త సంవత్సరానికి సంబంధించి ఒక బ్యూటిఫుల్ ఐడియాతో నేను ముందుకు వచ్చేసాను. సేవింగ్స్ ఐడియా అన్నమాట. 3 ఐడియాస్ ఇవ్వబోతున్నాను. ఈ 3 ఐడియాస్ మీరు ఖచ్చితంగా పాటించారంటే ఈ సంవత్సరం మీరు సేవింగ్స్ అద్దరు కొట్టేస్తారనమాట. క్యాలెండర్ అయితే నేను న్యూస్ పేపర్ తెచ్చుకున్నాను. ఈరోజు సండే, క్యాలెండర్ వచ్చేసింది. ఈ క్యాలెండర్లో మనం ఎలా సేవింగ్ చేయాలనేది చూపిస్తాను. దీనికోసం 3 కలర్స్, రెడ్ బ్లూ బ్లాక్, 3 కలర్స్ పెన్స్ అనేవి తీసుకోండి. మీకు ఈజీగా అర్థం అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ నోట్స్ పెట్టుకుంటాం. నోట్స్లో వచ్చేసి సేవింగ్ ప్లాన్ ఇన్ 2024 అన్నమాట. ఇది మన హెడ్డింగ్. ఫస్ట్ మనం సంవత్సరం ఉంటుంది కదా, ఈ 1 ఇయర్ ప్లాన్ అనేది వేస్తుంది. ఇయర్ సేవింగ్ ప్లాన్. ఇయర్ సేవింగ్ ప్లాన్స్లో మీకు చాలా సేవింగ్ ప్లాన్స్ అనేవి ఉండుండొచ్చు. వాటిలో ఇయర్ సేవింగ్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇయర్ మొత్తం ఆ సేవింగ్ని కదపకూడదు. ఇది ఇయర్ సేవింగ్ ప్లాన్. ఇయర్ మొత్తం అనమాట నేను 2 రూపీస్తో స్టార్ట్ చేస్తున్నాను. 2 రూపీస్ ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 8 ఇలా 2 రూపీస్ పెంచుకుంటూ వెళ్ళాలి. అలా 365 డేస్ వరకు ప్లస్ 2 చేసుకుంటూ వెళ్ళాలండి. అది నేను క్యాలెండర్లో ఎలా వేసాను అనేది క్లియర్గా చూపిస్తాను. ఈ ఫస్ట్ మనం జనవరి 2024 ఇది మనం బ్లూ పెన్తోనే వేసుకోవాలి. ఓకేనా? ఇయర్ ప్లాన్ కదా. ఫస్ట్ చూడండి, 2, 4 అంటే ఈరోజు 2 రూపీస్ వేస్తాం. ఒక ముంత కానీ మనం తీయనిది ఏదైనా ఒకటి పెట్టుకోండి. పెట్టుకొని అది అసలు కదిలించుకోండి. దాన్ని ఇలా సేవింగ్ వేసుకుంటూ ఇయర్ సేవింగ్ అంతా వేసుకుంటూ వెళ్ళాలి. 2 రూపీస్, 4 రూపీస్, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22 అలా ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ ఫిబ్రవరి దాకా వేశాను నేను. ఫిబ్రవరి వరకు వేశాను 120 రూపీస్. ఇక్కడ వరకు ఎందుకు వేసి ఆపానంటే ఇక్కడ నుంచి నాకు కష్టం అవ్వచ్చు. నెక్స్ట్ మంత్కి నేను మార్చాలనుకుంటే మార్చుకోవడానికి వీలుగా నేను 2 మంత్స్ వరకే వేసుకున్నాను. 2 మంత్స్ వరకే వేసుకుని ఇక్కడ వరకు ఆపేశానమాట. ఫిబ్రవరి వరకు అయితే నేను ట్రై చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇది ఫుల్ఫిల్ అయిన తర్వాత మళ్ళీ మీకు సేవింగ్ ఐడియా అప్పుడు చేసి చూపిస్తానన్నమాట. ఇది పూర్తి చేశానా లేదా ఎలా ఉంది అనేది మీకు చేసి చూపిస్తాను. నెక్స్ట్ మంత్ మార్చ్ నెల నుంచి అది కంటిన్యూ చేయాలా వద్దా, మనకి ఎక్కువైపోతుందా అనేది మన శాలరీని బట్టి, మనకు వచ్చే ఇన్కమ్ని బట్టి మనం నిర్ణయించుకోవాలి. కాబట్టి 2 మంత్స్ వరకు నేనైతే కన్ఫామ్గా చేయగలను నమ్మకంతో ఇలా వేస్తున్నాను. ఇది ఇయర్ ప్లాన్. ఇక్కడ 2 మంత్స్ వరకు నాకు వచ్చేసి ఎంత పడుతుందంటే, 2 మంత్స్కి 3,660 రూపీస్ అనేది నేను దాయగలుగుతాను. సేవ్ చేయగలుగుతాను, సేవింగ్ అనేది అవుతుంది. ఈ అమౌంట్ అనేది 2 నెలల్లో మనకి సేవింగ్ అనేది అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనం ఫుల్ఫిల్ చేయగలిగితే మనం ఎంతవరకు ట్రై చేయండి. 2 మంత్స్ అయితే గట్టిగా ట్రై చేయండి. ఇప్పటివరకు అయ్యింది అనుకోండి, నెక్స్ట్ మంత్ మీకు నమ్మకం ఉంటే దాన్ని నెక్స్ట్ పెంచుకుంటూ, ఇక్కడ 120 ఉంది కదా, ఇక నెక్స్ట్ మంత్ నుంచి 122, 123, 124, 126 అలా పెంచుకుంటూ వెళ్ళండి. 2 రూపీస్ అన్నమాట. అలా పెంచుకుంటూ వెళ్ళి మనం అనేది ఎన్ని మంత్స్ చేయగలిగితే అన్ని మంత్స్, చేయలేము అనుకున్నప్పుడు ఆపేసేయండి, ఇబ్బంది ఏం పడకండి. ఓకేనా? మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి.
అప్పుడు మళ్ళీ మనకి ఈజీ అవుతుంది కదా, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే. ఎక్కడ వరకు ఎన్ని మంత్స్ వరకు మనం చేయగలుగుతామనుకుంటామో అన్ని మంత్స్ పెంచుకుంటూ వెళ్ళండి. మంత్ మధ్యలో అయితే ఆపద్దు, మంత్ మొత్తం పూర్తి చేయండి. ఓకేనా? 3 మంత్స్ చేశారు పక్కాగా, నెక్స్ట్ మంత్ ఇంకా పెంచలేకపోతున్నారు అనుకోండి, అప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ 2 రూపీస్ నుంచి స్టార్ట్ చేయండి. ఆపకండి, ఆపకుండా దాన్ని రొటేట్ చేసుకుంటూ 1 నెలే చేయగలిగారు, 2 నెలలు చేయలేరు. మళ్ళీ స్టార్ట్ చేయండి 2 రూపీస్తో నెక్స్ట్ మంత్ కూడా. అలా స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే మీకు ఇన్కమ్ సేవింగ్ అనేది చాలా బాగా చేయగలుగుతారు. చేయలేరు ఆపేయండి, మిమ్మల్ని ఎవరు బలవంతం చేయలేదు కదా, ఆపేసేయండి. ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేయండి 2 రూపీస్తో, మళ్ళీ మాకు ఈజీ అయిపోతుంది. ఇది కష్టం అనిపించినప్పుడు మంత్ మొత్తం అయితే పూర్తి చేయండి, సగంలో 17th లో 24th లో ఆపదు. మంత్ మొత్తం పూర్తి చేయండి, మళ్ళీ స్టార్ట్ చేయండి ఫస్ట్ నుంచి. ఓకేనా? నెక్స్ట్ సేవింగ్ ప్లాన్ వచ్చేసి ఇంకొక పెన్ బ్లాక్ కలర్ తీసుకున్నాం, బ్లాక్ వద్దు రెడ్ తీసుకున్నాం. మంత్ కదా, మంత్ సేవింగ్ ప్లాన్, మంత్ సేవింగ్ ప్లాన్. మంత్ సేవింగ్ ప్లాన్లో నేను చెప్పేది ఏంటంటే, మంత్కి మనకి శాలరీ వస్తుంది కదా, శాలరీ ఒక 1000 వచ్చింది అనుకుంది, 1000 × 10% తీసేక మనకి 100 రూపీస్ వస్తుంది. ఈ 100 రూపీస్ అనేది సేవ్ చేస్తుంది. ఇప్పుడు 1000 వస్తే 100 వస్తుంది, 10,000 వస్తే 1000 వస్తుంది. అలా సేవింగ్ చేసుకోండి. మంత్ సేవింగ్ ప్లాన్ అయితే ఇది చాలా ఈజీగా ఉంది కదా. 10% ఫస్ట్ నెల మాత్రం 10తోనే స్టార్ట్ చేయండి. మీరు ఇంకా ఎక్కువ చేయగలరు అనుకుంటే ఈ నెంబర్ని పెంచుకోండి 20%. లేదు ఈ మంత్ పండగలు ఉన్నాయి, బట్టలు తీసుకోవాలి, నగలు తీసుకోవాలి, ఇలా ఉంటాయి కదా సంథింగ్, మెడికల్ ఇష్యూస్ కానీ ఇలా ఉంటాయి కాబట్టి వాటికి సపరేట్ తీసేసుకున్నా 10% ఏదైతే కంపల్సరీగా మీరు సేవ్ అనేది చేసుకోండి. ఏ 10,000కి 1000 అంటున్నాను ఇంటూ 12 అంటే మనకి ఎంత వస్తుంది చెప్పండి. మనకి 12 నెలలు కదా, 12,000 అవుతుంది. చూసారా, ఇయర్ మంత్లీ మనం 1000 రాస్తే మనకి 12,000 అయింది. అదే మనం పర్సంటేజ్ మన శాలరీని బట్టి మన పర్సంటేజ్ మారితే ఇక్కడ నెంబర్ కూడా మారిపోతుంది అన్నమాట. ఇది మంత్ సేవింగ్ ప్లాన్. మనకు వచ్చే దానిలో నేను 10% అనేది సేవ్ చేస్తాను. అలాగే మీరు కూడా ఈ మంత్ సేవింగ్ ప్లాన్, ఇయర్ సేవింగ్ ప్లాన్ రెండు పాటించండి. ఓకేనా? ఇందులో మోడిఫికేషన్ నేను నెక్స్ట్ చెప్తాను. ఒక మంత్ అయితే 1 or 2 మంత్స్ మీరు కంపల్సరీగా దీన్ని పాటించండి. సార్ ట్రై చేయండి, పోయేదేమండి, సక్సెస్ అవ్వచ్చు కదా. నెక్స్ట్ ఇంకొక ప్లాన్ చెప్తానమాట, దానికోసం బ్లాక్ పెన్ తీసుకుంటున్నాను. బ్లాక్ పెన్ తీసుకున్నాను, ఇది వచ్చేసి వీక్ సేవింగ్ ప్లాన్, వీక్ స్లే సేవింగ్ ప్లాన్ అనమాట. వీక్ స్లే సేవింగ్ ప్లాన్లో మనం మీకు ఇష్టమైన వారం ఏంటి, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడేస్, సాటర్డే. నాకు వచ్చేసి గురువారం, నాకు గురువారం అనేది ఫేవరెట్ అన్నమాట. ఈ గురువారం మాత్రమే, గురువారం నాకు గురువారం అంటే ఇష్టం, అందుకని ఈ గురువారం మాత్రం నేను చేయాలనుకుంటున్నాను. ఇలా గురువారం, బుధవారం ఇలా మనకి ఫేవరెట్ దేవుళ్ళు అలా ఉంటారు కదా, ఎక్కువ మంది సండే చేయడానికి ఇష్టపడతారు. సండే కన్నా నేను గురువారం చేయడానికి ఇష్టపడతాను కాబట్టి గురువారం రోజు మాత్రం 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్,
40 రూపీస్ ఈ విధంగా నేను ఎక్స్ట్రా సేవింగ్ అనేది చేస్తాను మనం వేసుకున్నాం కదా ఇయర్ సేవింగ్ ప్లాన్తో సంబంధం లేదు సంబంధం లేకుండా ఇది వీక్ సేవింగ్ ప్లాన్ అన్నమాట ఓన్లీ వన్ వీకే చేస్తాం వన్ మంత్లో వన్ వీకే చేస్తాం టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఈక్వల్ టు 100 రూపీస్ ఇక్కడ మనం ఎంత సేవ్ చేస్తాం వన్ వీక్కి 100 రూపీస్ మంత్లీ వన్ వీక్ కదా అప్పుడు 12 మనం 12 నెలలు చేస్తాం కాబట్టి 1200 అన్నమాట అప్పుడు మనం వీక్కి సేవింగ్ చేసిందంత 1200 మనం ఈ విధంగానూ సేవ్ చేయొచ్చు అంటే ప్రతి మంత్లోనూ స్టార్ట్ 10, 20, 30, 40 ఈ విధంగా మనకి సింపుల్గా ఉండడానికి లేదు కష్టంగా కావాలి అనుకున్నారనుకోండి జనవరి నెలలో 10, 20, 30, 40 వేసిన వాళ్ళు ఫిబ్రవరి నెల గురువారంలో చూసారా 5 వచ్చింది ఇక్కడ 40తో అక్కడ ఆపేసాం కదా ఇక్కడ 50, 60, 70, 80, 90 ఈ విధంగా కంటిన్యూ చేయండి 10 రూపీస్ పెంచుకోండి అప్పుడు మనకి ఏమవుతుంది మనకి ఎన్ని వీక్స్ వస్తాయి అలా 4, 5, 6, 7, 8, 9 10, 11, 12, 13 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26 కదా ట్వంటీ సెవెన్, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52 టోటల్ 52 వచ్చినాయి 52 డేస్ అన్నమాట ఫిఫ్టీ టూ డేస్ మనం ఇలా పెంచుకుంటూ వెళ్తే మనకి మనీ ఎంత వస్తుంది ఐడియా ఉందా మీకు చూద్దాము ఒకసారి 52 డేస్కి ఎంత మనీ వస్తుంది అనేది ఎంత మనీ జనరేట్ అవుతుంది అనేది మనకి క్యాలెండర్ పక్కనే పెట్టుకోండి అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట ఓకేనా ఇది ప్లాన్ అనేది ఇలా చేసుకోవడమే బెటర్ 52 డేస్ పెంచుకుంటూ వెళ్ళారనుకోండి మీకు బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది 52 డేస్కి పేపర్ తీసుకున్నాను చూద్దాం అసలు ఎంత వస్తుంది ఎంత అవుతుంది అనేది చూద్దాం ఫస్ట్ డే 10, 20, 30, 40, 50, 60, 70 సరే ఫస్ట్ వీక్లో 7, 4 కదా 4 తర్వాత మళ్ళీ 5 వచ్చినాయి ఇలా ఈ విధంగా 52 డేస్ వచ్చింది కదా 1 ఇయర్ మొత్తం గురువారాలు 520 వచ్చేంత వరకు వేస్తాం వేసిన తర్వాత మనకి 52 డేస్ మనం సేవ్ చేసింది 1 ఇయర్కి వచ్చి 13,780 రూపీస్ ఇది చేయగలిగే వాళ్ళకి బాగానే ఉంటుంది ఏంటంటే ఇక్కడ 90 వచ్చే వరకు ఓకే 100 వచ్చిన తర్వాత 110, 120, 130 ఇలా వేసేటప్పుడు కష్టంగా ఉంటుంది ఎందు ఎక్కడి నుంచి అంటే 3rd వీక్ నుంచి కష్టంగా ఉంటుంది 2 వీక్స్ చాలా ఈజీ అంటే ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ ఈజీగా ఉంటుంది 3rd మంత్ నుంచి చాలా టఫ్గా ఉంటుంది
ఇలా చేయడం కష్టం. ఇలా 120 ఇలా సేవ్ చేయడానికి చాలా కష్టం. థర్డ్ మంత్ అంటే థర్డ్ వీక్. మనం ఇది వీక్ ప్లాన్ కదా, 1 మంత్ మనం ఇలా చేసుకున్నారనుకోండి, 10 రూపీస్ ఫస్ట్ 10 రూపీస్తో స్టార్ట్ చేసి ప్రతి మంత్ 10 రూపీస్తో స్టార్ట్ చేయొచ్చు. లేదు చాలా ఈజీగా ఉంది అనుకుంటే సెకండ్ మంత్ కూడా పెంచుకోవచ్చు. ఈజీగా ఉన్న వాళ్ళు థర్డ్ మంత్ కూడా పెంచుకోవచ్చు. లేదు మాకు ఇంత కష్టంగా వద్దు అనుకున్న వాళ్ళు 10 రూపీస్తోనే చేయండి. సేవింగ్ అనేది తక్కువ చేస్తున్నా ఎక్కువ చేసినా సేవ్ చేస్తున్నారు. సేవింగ్ అనేది స్టార్ట్ చేశారు, అసలు ఫస్ట్ నుంచి లేదు, ఇప్పుడే స్టార్ట్ చేశారు అనుకుంటారు కదా. ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా, ఒకటి అనేది స్టార్ట్ చేస్తే మనకి అది ఎలా పెంచుకోవాలనేది అర్థమవుతుంది. స్టార్ట్ చేయకుండానే మనకి ఎక్కువ మనీ కావాలంటే కుదరదు. ఫస్ట్ స్టార్ట్ చేయండి, చిన్న అమౌంట్తో స్టార్ట్ చేయండి. చిన్న ఫస్ట్ 10 రూపీస్తో స్టార్ట్ చేయండి వీక్ ప్లాన్. నేను మీకు ఇక్కడ 3 సేవింగ్స్ ప్లాన్ అనేది చెప్పాను. ఈ 3 చేయాలనుకుంటే 3 చేయండి, కానీ సింపుల్గా చేసుకోండి. ఫస్ట్ 2 రూపీస్తో 2 మంత్స్ అనేది కంపల్సరీ చేయండి. వీక్ ప్లాన్ 10 రూపీస్తోనే చేయండి. అప్పుడు మీరు ఇయర్కి 2 రూపీస్తో చేసింది సక్సెస్ అవుతుంది, వీక్లీ చేసింది కూడా సక్సెస్ అవుతుంది. అప్పుడు మీరు 3 డిఫరెన్స్ చేస్తున్నప్పుడు మీకు 3 డిఫరెన్స్ మనీ అనేది ఉంటుంది కదా. ఆ 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఈ ఇయర్ ప్లాన్ వచ్చేసి మీరు నగలు చేయించుకోవచ్చు. వీక్ ప్లాన్ ఇదే దేనికైనా, హౌస్కి కానీ దేనికైనా కానీ యూజ్ చేసుకోండి. మంత్ ప్లాన్ వచ్చేసి మీరు సేవింగ్స్ చేసుకోవచ్చు కదా, ఫిక్స్డ్ డిపాజిట్ ఆ విధంగా. ఇలా 3 డిఫరెంట్గా చేసుకున్నారనుకోండి మీరు ఇంకా ఎక్కువ గ్రో అవ్వడానికి యూజ్ అవుతుంది. ఒకటే దానిలో వెళ్ళారు బోర్ కొడుతుంది ఫస్ట్. ఒక్కటే చేస్తే బోర్ అనేది కంపల్సరీగా మీరు ఆపేస్తారు, చిరాకు వస్తుంది. 3 డిఫరెన్స్ చేస్తున్నారు, ఏది ఎక్కువ మనీ వస్తుందా అని చివరి వరకు చేయడానికి ట్రై చేస్తారు. ఇందులో వీక్లీ చేస్తే ఎక్కువ మనీ వస్తుందా, మంత్లీ చేస్తే ఎక్కువ మనీ వస్తుందా, ఇయర్లీ చేస్తే ఎక్కువ మనీ వస్తుందా. మీరు 3కి ఒక టార్గెట్ పెట్టుకోండి, 6 మంత్స్ అనేది టార్గెట్ పెట్టుకోండి. 6 మంత్స్ కంటిన్యూగా చేయి. 3 ఏది ఎక్కువ మనీ వస్తుంది అనేది మీరు రాసుకోండి, ఒక బుక్ పెట్టేసుకోండి రాసుకోండి. 3 బుక్స్ పెట్టుకోమని చెప్పట్లేదు, 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఈ బుక్ ఉంది 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఇక్కడ ఇయర్ ప్లాన్, ఇక్కడ వచ్చేసి మంత్, ఇక్కడ వచ్చేసి వీక్. ఇలా 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. సేవింగ్స్ ప్లాన్ 2024 అని రాసుకొని ఈ విధంగా 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి. డివైడ్ చేసుకొని రాసుకున్నారనుకోండి మీరు ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతారు, నాది గ్యారంటీ. నేను ఈ 3 ట్రై చేస్తాను ఈ ఇయర్. ఈ ఛాలెంజ్ కనుక మీరు నాతో కలిసి తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కలిసి తీసుకోండి, ఇది మనం సక్సెస్ చేద్దాం. మెయిన్ చేసే జాబ్ ఏంటంటే టైలరింగ్ అండ్ క్రాఫ్ట్ ఐటమ్స్ చేస్తాను. దీని మీద నేను ఎలా ఎర్న్ చేశాను, ఎలా సక్సెస్ అయ్యాను ఈ వీడియోస్ కూడా నేను చేస్తాను. నా వీడియోస్ అన్ని అందరూ కంపల్సరీగా లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కొత్త ఐడియాస్ ఈ 2024లో నేను బోల్డ్ అనే వీడియోస్ చేయాలనుకుంటున్నాను. సేవింగ్ వీడియోసే కాదు, కొన్ని చాలా టిప్స్ ఉన్నాయి నా దగ్గర, అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. బిజినెస్ ఐడియాస్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు ఇస్తాను. తప్పకుండా సక్సెస్ అవుతారు. ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. నేను ఇంకా సేవింగ్స్లో ఇంకా డెప్త్కి వెళ్ళి మీకు ఇంకా క్లారిటీగా, మనకి 10,000 వస్తున్నాయి దానిలో ఎలా సేవ్ చేసుకోవాలి, అంటే బడ్జెట్ ఎలా వేసుకోవాలి, సరుకులు ఎలా కొనుక్కోవాలి, కూరలు ఎలా తెచ్చుకోవాలి, మొత్తం అన్నిటికీ డివైడ్ చేసి మీకు నేను సేవింగ్ ప్లాన్ అనేది ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తానని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ అండ్ వెరీ మచ్, థ్యాంక్ యూ.